రెడీనా బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సో ఇప్పుడే నేను వచ్చేసి నా సామీ రంగ చిత్రాన్ని అయితే చూసేసి రావడం జరిగింది అంటే ఈ భోగి పండగ రోజున ఈ భోగి పర్వదినాన పండగ సమయంలో జరిగిన సినిమానైతే చూసేసి రావడం జరిగిందనమాట ఇంకా ఈ చిత్రం సినిమా ఎలా ఉంది అంటే హానెస్ట్గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది అంతే బ్రో నేను ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గానే ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాక్ ఎక్కువ అయిపోయింది ఫీల్ నాకైతే వచ్చింది బట్ స్టిల్ కానీ ఈ సినిమాని థియేటర్స్కి వచ్చి చూడొచ్చా అంటే డెఫినెట్లీ నేనైతే ఫస్ట్ హాఫ్ కోసమైనా వచ్చి చూడొచ్చని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో మనకు నాగార్జున గారి స్వాగ్ కావచ్చు ముఖ్యంగా ఫైట్స్ చేసేటప్పుడు ఆ స్వాగ్ కావచ్చు అండ్ నాగార్జున గారు అల్ల నరేష్ గారు వీళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన కామెడీ కావచ్చు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఒక విలేజ్లో ఎలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది అలా ఉంటుంది కామెడీ అండ్ నాగార్జున గారు ఆశిక రంగనాథ్ వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన లవ్ మనకి ఎక్కడ ఆయన ఏజ్డ్ కదా ఈఎంఐ బిలో అమ్మాయి కదా మనకు ఎక్కడ అనిపించదు ఆ లవ్ సీన్స్ ను కూడా బాగా జనరేట్ చేయడం జరిగింది ఫస్ట్ హాఫ్ వరకు డీసెంట్ బట్ సెకండ్ హాఫ్ కొంచెం నా పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ అని నాకు అనిపించింది సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ మిగతా వాళ్ళు ఎట్లా చెప్తానో నాకు తెలియదు సో నాకు చెప్పేంత వరకు నాకు సినిమా నాకు యావరేజ్ అనిపించింది నాగార్జున గారు అల్ల నరేష్ గారు ఆశిక రంగనాథ్ గారు కోసం మూవీకి వచ్చి చూడొచ్చు అండ్ విన్నర్ ఆఫ్ ది సంక్రాంతి ఎవరో అడిగితే నాలుగు సినిమాలు అయిపోయినాయి కాబట్టి ఆబ్వియస్లీ హనుమానే తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టు పెంచిన హనుమానే క్లియర్ విన్నర్ అని నేను చెప్తున్నాను